తిరిగి వార్తలకు స్వాగతం. తమ బిడ్డ మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలని అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సాయి సింధు తల్లిదండ్రులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని ఆయన నివాసంలో వారు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నెల్లూరులో కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడిని అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సాయి సింధు తల్లిదండ్రులు కృష్ణయ్య ఉమలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమ కుమార్తెను భర్త అత్తమామలు వేధించి కొట్టి చంపారన్నారు. నిందితుల పాస్పోర్టును రద్దు చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వినతిపై స్పందించిన మంత్రి వెంకయ్యనాయుడు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. సాయి సింధు కేసును వేగవంతం చేయాలని సూచించారు. మంత్రి గారు స్పందించి మా మీకు నాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారికి మా ముందరే ఫోన్ చేసి కేసును త్వరితగతిన పూర్తి చేయాలా, వాళ్ళకు న్యాయం చేయండి అని వెంటనే స్పందించారు. ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళని అమ్మా నాన్న మీద అరెస్ట్ తీసుకుని వచ్చి ఆ పిల్లోడు పాస్పోర్టుకు సంబంధించినటువంటి రద్దు ప్రక్రియ జరిపించి మాకు న్యాయం చేసి అబ్బాయిని ఇండియాకు పిలిపించాలని ఎస్పీ గారిని మీ మీడియా ప్రతినిధుల తరఫున కోరుచున్నామండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెంచలయ్య తెలిపారు. పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని పాత జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ జూనియర్ అసిస్టెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పెంచలయ్య, ఉపాధ్యక్షులుగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ రావు, జాయింట్ సెక్రటరీగా సురేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కమిటీతో పాటు రెవెన్యూ డివిజన్ కమిటీలను కూడా ఎన్నుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు పెంచలయ్య అన్నారు. జిల్లా అధ్యక్షునిగా తనను ఎన్నుకున్నందుకు ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అమర్, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ యొక్క సమస్యలని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూపరింటెండెంట్ అసోసియేషన్ గోపి గారికి, అలాగే రజనీకాంత్ గారికి, నాగేంద్ర, జిల్లా పరిషత్ అసోసియేషన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళకి నా ఈ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. కామధేను ప్రాజెక్టుతో పశుజాతులకు రక్షణ ఏర్పడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో కామధేను ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశుజాతులను సంరక్షించుకోవచ్చని అన్నారు. కామధేను ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాకు దేశీయ ఖ్యాతి లభించనుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొండాపురం మండలం చింతలదేవి పశుక్షేత్రంలో కామధేను ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో దిగిన కేంద్ర మంత్రికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను కర్ణాటక ఎంపీ అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. 250 కోట్ల రూపాయలతో కామధేను ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. దీనికోసం మొదటి విడతగా 25 కోట్ల రూపాయలను మంజూరు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ, మాణిక్యాలరావు, కలెక్టర్ జానకి, ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, కురుగండ్ల రామకృష్ణ, ఎంపీ హరిబాబు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కంబం విజయరామరెడ్డి, కర్ణాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒక అనుబంధంగా ఒక బ్రాంచ్ని ఇక్కడ పెట్టాలని చెప్పని నేను తప్పనిసరిగా వ్యవసాయ మంత్రి వాళ్ళు కులారావు వచ్చుంటే కులారావు గారు చెప్పుండేవాడు. కానీ నాకు విశ్వాసం ఉంది, ఈ చింతల దేవి మళ్ళా ఒక వెలుగు వెలిగేటట్టుగా తప్పనిసరిగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం. కామధేను ప్రాజెక్టు ఏర్పాటుతో యువతకు మేలు జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కొండాపురం మండలం చింతలదేవి పశుక్షేత్రంలో జరిగిన కామధేను కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కామధేను ప్రాజెక్ట్ ద్వారా మెట్ట ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి లభించనుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలోని పశుక్షేత్రంలో నిర్వహించిన కామధేను కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిసర ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అడిగిన వెంటనే ప్రాజెక్టు రూపకల్పనకు కేంద్రానికి ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి పంపామన్నారు. ప్రాజెక్టుని ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
వెంటనే అంటే అడిగిన తడుగుగానే మీరు ఇమీడియట్ గా ఫైల్ పంపించండి, పంపించిన వెంటనే చేస్తామన్నారు. దాన్ని పంపించడం జరిగింది. పంపించిన వెంటనే 250 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చే విధంగా చేశారు. దానికి వ్యవసాయ మంత్రి గారు కూడా చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా అంతేకాకుండా ఇక్కడ ఉన్న యువతకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఈ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడతాయి. కామధేను ప్రాజెక్టు వెనుక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి ఎనలేనిదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కొండాపురం మండలం చింతలదేవి పశుక్షేత్రంలో జరిగిన కామధేను కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కామధేను ప్రాజెక్టుని జిల్లాకు తీసుకువచ్చిన ఘనత వెంకయ్యనాయుడిదేనని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలోని పశుక్షేత్రంలో నిర్వహించిన కామధేను కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి వస్తలేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇంకా పలు రకాల కీలక సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయని తెలిపారు. సాగునీటిని అందించి మెట్ట ప్రాంతాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మర్రిపాడు, అనంతసాగరం, ఏస్పేట ఈ మండలాలన్నీ కూడా మరి వర్షాపావం పరిస్థితులతో నీటి వసతి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈనాడు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని రివర్స్ ని కూడా అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నిజంగా మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పూర్తయి, గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలిపి అక్కడ నీళ్లు పెన్నానదికి తీసుకొచ్చి సోమసలై ప్రాజెక్టు కనెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి వసతి నోచుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వెంకయ్యనాయుడిపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవిపై సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కీలక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉందని, సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత వెంకయ్యనాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడింది. అందుకనే మీరు ఇట్టు ఉత్త మాటలు, మీ వల్ల జరిగిన నష్టం ఇంకా రాబోయే తరాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పర్వాలేదు, మనకున్న వనరుల్లో ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఏ తెలంగాణ కంటే కూడా రాబోయే 5-6 సంవత్సరాల్లో మనం ముందు పోతాం. దేశంలోనే ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి తేగలిగిన సత్తా వెంకయ్యనాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని బాలాజీనగర్ మసీద్ సెంటర్లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆత్మకూరు నిర్మలమ్మ, ఆనం సుగుణమ్మలను 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షమీం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ మహిళలు పాల్గొన్నారు. జిల్లా జైలు ప్రాంగణంలో జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్షేమ సంఘం స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సంఘం నాయకులు తెలియజేశారు. ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యలు చర్చిస్తామని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. అనంతరం పలువురు జైళ్ల శాఖ ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ అధికారులు రవికిరణ్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 52వ డివిజన్లో మేయర్ అజీజ్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. 15 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కల్వర్ట్కు శంకుస్థాపన చేశారాయన. ఎన్నో సంవత్సరాలుగా మురికి నీటితో అవస్థలు పడుతున్న స్థానికులకు ఈ కల్వర్ట్ నిర్మాణంతో సమస్య తొలగిపోనుందని అన్నారు. ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తామని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అన్ని కళలకు రంగస్థలం దేవాలయమేనని ప్రముఖ వాచస్పతి బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. స్వర్ణభార ట్రస్ట్లో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వైభవాన్ని తెలిపారు. మన ఋషులు ఖగోళ శాస్త్రజ్ఞులని, గొప్ప దార్శనికులు అని ప్రముఖ వాచస్పతి చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. స్వర్ణభార ట్రస్ట్లో ఉగాది సంబరాలను వైభవంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఖగోళ విజ్ఞానంపై నేడు పరిశోధనలు చేస్తుంటే మన ఋషులు వేదకాలంలోనే విశ్వాన్ని చదివేశారని అన్నారు. గ్రహణాలు ఏర్పడే తేదీలు, గ్రహదోష నివారణ తదితర అంశాలను ఆనాడే వెల్లడించారని అన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.